ఈ కమ్మవారు ఎవరు అని కూడా లోతుగా పరిశీలించాం ఇప్పుడు చెలంగారు లోతుగా చెప్పినట్టు ఈ బ్లాక్స్ అయితేనేమో తేబడ్డవాళ్ళు ఈ కమ్మవారు కూడా తేబడ్డవాళ్ళే వీళ్ళ ఆర్జిన్ థ్రఫ్ట్ అని వాళ్ళందరినీ పరిశీలించుస్తే కమ్మవాళ్ళు ఆంధ్రదేశస్తులు కాదు కమ్మవారే కాదు రెడ్లు రాజులు ఎవరైతే భూమి కలిగి ఉన్న నాలుగు కులాలు ఉన్నాయో వీళ్ళందరూ మూడు వందలు నాలుగు వందల క్రితం ఎక్కడెక్కడి నుంచో వచ్చి క్యాస్ట్ కూడా కాదు వాళ్ళ సోషల్ గ్రూప్గా ఏర్పడారు అందుకు వాళ్ళకి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కుల మతవాద భావాలన్నీ ఉన్నాయి కులతత్వాన్ని అడ్డం పెట్టుకున్నారు చౌదరి అనే కొందరు పిలుచుకుంటారు కమ్మని కొందరు పిలుచుకుంటారు కొందరేమో నాయుడని పిలుచుకుంటారు ఈ పిలుచుకొని ఆధిపత్య భావం ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరారు అసలు నేటివ్ పీపుల్ కాదు వాళ్ళు నేటివ్ స్వభావం కూడా వాళ్ళకేం లేదు ఎప్పుడు ఆళ్ళలో ఎక్కువ మంది ఆ నేటివ్ దేశీయత ఉన్న కాదు మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా కూడా ఉంటారు అందుకు ఇప్పుడు చలంగారు చెప్పినట్టుగా వీళ్ళు వీళ్ళు భారతదేశంలో ఉండే లేదా ఆంధ్రదేశంలో సౌత్ ఇండియాలో అక్కడక్కడ నీళ్ళు ఎక్కడుంటాయో కాలువల దగ్గర కాలువల దగ్గరగా వెళ్ళి ధనంతో వచ్చి అక్కడ ఉండే పేదలని వాళ్ళు వాళ్ళు నిరాకరించి వీళ్ళు భూములు కొని ఆ భూముల్ని కత్తుల ద్వారా కటాల ద్వారా క్రూరత్వం ద్వారా గట్టులు జరపడం ద్వారా ప్రభుత్వాలని అప్పుడుండే ప్రభుత్వాల్ని అంటగాడడం ద్వారా ల్యాండ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎలా నేను కార్లు మార్క్స్ పెట్టుబడిలో నుంచి నేను అధ్యయనం చేసిన దాని నుంచి తర్వాత లెన్నిన్ను మావో వీళ్ళందరిని అధ్యయనం చేసిన దాని నుంచి నేను కారం చేయడు లోతుకు నేను వెళ్ళి చూసినప్పుడు పద్దెనిమిది వేల ఐకట్టు ఎకరాల భూమి ఐదు ఊళ్ళకుంది ఈ ఐదు ఊళ్ళకున్న పద్దెనిమిది వేల ఎకరాల భూమి ఒక్క కమ్మ కులానికే దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ దాకుంది ఎలా ఒక కులానికి ఉంటుంది భూమి ఎక్కడైనా అందరూ ఒక చోట జీవిస్తే భూమి ఒక్కడే ఒక కులానికి ఎలా ఉంది అని లోతుగా పరిశీలిస్తే అసలు ఈ భూమి వెళ్ళదు కాదు అసలు వీళ్ళు కులమే లేదు వీళ్ళది క్రూరత్వం అనే కులం అని అర్థమైంది అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ వీళ్ళు వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ఆయా ఆయుధాలు వాడుతూ వచ్చారు సొంత వాళ్ళనే చంపుకుంటూ వెళ్ళి ల్యాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం వీళ్ళ భూస్వామ్య పెట్టుబడిదారి సామ్రాజ్యవాద భావజాలాన్నంతా కులం దానికి తీసుకొని మతం దాన్ని జోడించి అక్కడుండే యాదవులు అక్కడుండే మాదిగులు అక్కడుండే మాలలు అక్కడుండే ఎరుకుల అక్కడుండే కులాలందరినీ కొట్టుకుంటూ ఆధిపత్యం ముహిస్తూ అడగదొక్కుతూ వేధిస్తూ వాళ్ళు చేత పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించుకుంటూ దానికి తక్కువ కూలి చెల్లిస్తూ భూమిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ సంపద పోగు చేసిన దాంతో పత్తి వ్యాపారాలు మిరగాయ వ్యాపారాలు రకరకాల బారిని వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు పెట్టుబడిదారి వ్యవస్థగా మారుతూ సినిమా వ్యాపారాలు మారుతూ వాళ్ళు స్టేటు రాజ్య వ్యవస్థ దాకా వచ్చి రాజ్యాన్ని కూడా రాజ్యాధిపత్యంలో కూడా భాగస్వాములు అయ్యే వాళ్ళకు పిల్లల్ని పిల్లల్నించి ఆ రాజ్యం యొక్క అండ కూడా తీసుకొని అని కార్ల మార్చుని అంబేద్కర్ని మనం చదివేటప్పటికీ మేము కమ్మ భూస్వాములు అన్నాం చాలామంది ఇప్పుడు కమ్మని ఎందుకు ఉట్టి భూస్వామి వాడచ్చు కదా అన్నాడు మరి కార్ల మార్క్స్ పెట్టుబడిలో ఒక పెట్టుబడి ఉండే క్రూరత్వాన్ని అంత దుర్మార్గమైన క్రూరత్వాన్ని చెప్పినాకే కార్మికుడు తిరగబడ్డాడు ఆ క్రూరత్వంలో ఉండేటువంటి వాడు వాడు నీ రక్తాన్ని పీల్చుకుంటున్నాడు నీ చెమటని రక్తంగా మార్చి పీల్చుకుంటున్నాడు నీ భార్య పిల్లల్ని మురుగువాడల్లో ఉంచుతున్నాడు వాడు విలాస భవనాల్లో ఉంటున్నాడు అది నేను టేకప్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన ప్రకారం అసలు కులం లేదు ఈ కులం అనేదాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఇప్పుడు చుండూరులో రెడ్లు చంపినప్పుడు కూడా నాలుగైదు ఊళ్ళే రెడ్లు ఉన్నారు మొత్తంగా దళితులు ఉన్నారు దళితులు అంటే ఎవరో కాదు ఇళ్ళు దేశీయులు దేశీయ మూలవాసులు ఆ మొత్తం భారతదేశంలో చలంగాణ చెప్పినట్టు సంపద ఉత్పత్తిదారులు ఈ సంపద ఉత్పత్తిదారుల మీద అనేక రూపాల్లో దాడులు చేసిన ఈ వీరు ఈ కమ్మవారు ఈ కమ్మవారు వాళ్ళు కంప వాళ్ళు క్రూరమైన కులంగా మారిపోయారు ఆ నిమిషంలో అంతకుముందు మేము కమ్మవారితో ఎన్నో ఉద్యమాలు చేసాం హేతువాద ఉద్యమం చేసాం కమ్యూనిస్ట్ ఉద్యమం చేసాం కమ్మవారిలో చాలామంది సంస్కర్తలు కూడా వచ్చారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో రిప్రజెంటేషన్ కూడా ఉన్నారు రిప్రజెంటేషన్ కదా అప్పుడున్న కమ్ కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులంతా కమ్మవారే ఉన్నారు చంద్రరాజేశ్వర గారు భూమి కూడా ఇచ్చి ఆయన పాపం ఫుల్ టైమర్గా ఉన్నాడు ఆ తర్వాత మోటూర్ హనుమంతరావు గారు ఉన్నాడు ఆ తర్వాత మానవరామారావు గారు టీఎన్ గ్రూప్లో ఉన్నాడు అందరూ వచ్చారు నా దగ్గరికి మాధవ నారాయణ స్వామి గారు ఇటు పుల్లారెడ్డి గ్రూప్లో ఉన్నారు ఆ తర్వాత కొల్ల వెంకయ్య గారు ఆయన వ్యవసాయకారు అందులో డీకాస్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చారు బ్రాహ్మణుల సంస్కృతలాగా వచ్చిన వాళ్ళు తగు సంఖ్య మాత్రమే వచ్చారు అయితే మిగిలిన వాళ్ళు అదే స్వభావాన్ని ఎందుకు వచ్చారు వాళ్ళు బయటకి పుల్లారెడ్డి గారు ఎందుకు వచ్చారు బయటికి నాగిరెడ్డి గారు ఎందుకు తన తండ్రి మీద ఎదురు తిరిగాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ శక్తుల మీద వాళ్ళు ఎదురు తిరిగి బయటకు వచ్చారు అయితే వీళ్ళు ఎదురు తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఈ కమ్మ కొలవు యొక్క తీవ్రతని రెడ్డి కొలువు యొక్క తీవ్రతని ఆ పెప్పర్లో క్షత్రియ కులవు యొక్క అసలు కోడుగుడ్డు ఆ అమ్మాయిని కొట్టి ఊరు ఊరిని కొట్టినటువంటి ఆధిపత్యాన్ని అక్కడ కొత్త కోటలో కాపులు భూములు కలిగిన కాపులు కేవలం నెయ్యొడ్డిచ్చుకుంటేనే దాడి చేసిన ఘటన మేము తీసుకున్న దాన్ని అలా లక్ష్మీపేటలోకి వచ్చేటప్పటికీ మరి భూమి సాగు చేసుకుంటున్న దానిలో సొంత ట్రాక్టర్ కలిగి ఉండడాన్ని సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడాన్ని దీనిలో చలంగారు చెప్పినటువంటి ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్యాపిటలిజం దేర్ ఈజ్ మిక్స్డ్ అక్కడికి కలిసిందని నాకు కార్యలు అర్థమై ఆ మూమెంట్ని టేకప్ చేశాను పద్దెనిమిది వేల ఆయికట్టు ఎకరాల భూమి కమ్మవారికిల్లో దగ్గర దగ్గర పదహారు వేల ఎకరాల ఆయకట్టు భూమి ఒక కమ్మవారికి ఉంది అదే దళితులకి మాలలు మాదిగిలి కలిపి మొత్తం ఊళ్ళలో వంద ఎకరం కూడా లేదు అసలు యాభై ఎకరం లేదు ఎందుకు లేదు మరి కులం వల్ల లేదు అనేటటువంటి విషయం బయట పెట్టాం కులం 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 అనేది అసలు వీళ్ళు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు ఎవడో కమ్మ చరిత్ర రాయలేకపోయాడు రెడ్డి చరిత్ర రాయలేకపోయాడు జిల్లాల వాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు జిల్లాలులో కాంగ్రిగేట్ అయ్యి ఉన్నారు ఈరోజు చూడండి శ్రీకాకుళం జిల్లాల్లో రెడ్డి లేడు తర్వాత విశాఖపట్నంలో లేడు తర్వాత ఈస్ట్ వెస్ట్ గుంటూరు దాకా లేడు ఈడు చూస్తే మూడు జిల్లాల్లో కమ్మవారు అటు చూస్తే అంటే వీళ్ళు చిన్న కుల కులం కాదు వాళ్ళు వాళ్ళొక పెట్టుబడిదారి సామాజిక ఆధిపత్యం కలిగినటువంటి ఒక గ్రూప్ అది ఆ గ్రూప్ నుంచే సంస్కర్తలు వచ్చారు మరి చండ్రరాజేశ్వర గారు ఎలాంటి వాడు హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయి ఆయనకి అంటే పొలం ఇచ్చేసాడు తర్వాత కర్ర తీసుకొని దళితుల కోసం పోరాడాడు వెట్టి విముక్తి కోసం పోరాడాడు అలాగే బ్రాహ్మణుల్లో చాలామంది పోరాడాడు డీ క్యాస్ట్పై పోరాడిన వాళ్ళందరూ దళిత ఉద్యమంలో జాయిన్ అయిపోయారు కమ్మ అనేటటువంటి యొక్క ఆధిపత్యం ఎందుకు వచ్చింది ఎన్టీ రామారావు వచ్చింది నవకండల భూమండల పర్యావ్యాప్తమై దశక్షోహిని సేనావాహిని పరిరక్షితమై చేత భయంకరమైన ఈ కురుమహా సామ్రాజ్యానికి సార్వము నేను నా వాళ్ళంతా ఏమైనా చేయండి అన్నప్పుడు ఆ పీరియడ్లో విపరీతమైన దాడులు జరిగింది అలాగే జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు చుండూరు జరిగింది అలాగే అంటే ఒక ఆధిపత్య కులం అసలు కులం భావాలి ఆ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని వాడు అంటాం ప్రారంభించాం ఎన్టీ రామారావు వాడు వాడు అంటే డూ ప్రత్యయం అసలు కమ్మ వాళ్ళని మొత్తాన్ని వాళ్ళని డి డికాస్టిఫై చేయాలంటే వాళ్ళని డిమోరలైజ్ చేయాలి అసలు మీకు మీ కులత్వం తప్ప మానవత్వం లేదని ప్రారంభించాం మేము పేద యుద్ధం జరిగింది సామాజిక యుద్ధం అది అది కార్ల మార్చి దగ్గర నుంచే తీసుకున్నాం కాంటు జ్ఞాన సిద్ధాంతం చెప్పేటప్పుడు ముందు డిమాలిష్ చేయండి వాడి మనస్సులో ఉండేటువంటి అహంకారం వాడి మనస్సులో ఉండేటువంటి ఆధిపత్యాన్ని వాడికి ఎంతటి వాడైనా అరెస్ట్ అయ్యేటట్టుగా పోరాటం స్టార్ట్ చేశారు దుర్మార్గమైన మనుషులు వాళ్ళు అసలు వాళ్ళకి పద్దెనిమిది వేల ఎకరాలు ఎలా వచ్చినాయి ఎలా ఈ భూమి ఒక్కొక్కడికి వంద ఎకరా వచ్చింది అన్ని అవినీతికరమైన అంశాలు చేశారు వాళ్ళు భూ భూ సంస్కరణ వస్తే మొగుడు పిల్లలు విడిపోవటం చెరువు పాతిక ఎకరాలు రాసుకోవటం లేదు భూ సంస్కరణలు వస్తే రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలు మిగులు భూమి ఉంటే ఆ మిగులు భూమిని మొత్తాన్ని కూడా రెడ్లు ప్రభుత్వాలు అన్ని రకాల రెడ్లు ప్రభుత్వాలు ఎకరం కూడా దళితులకి పోవడం అలాగే విద్యాలయాలు లోకి వెళ్తే అపహాస్యం చేయటం నవ్వటం డ్రాప్ అవుట్ చేయటం వాడు చదవకుండా చేయటం మీ కులం ఎక్కడుంది కాదు మీరు మానవులు మీరు మానవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు హిందూ మతం అనేది లేదు హిందూ అనే శబ్దం సింధు అనే శబ్దానికి రూపం బ్రాహ్మణుడు లేడు బ్రాహ్మణ శబ్దం భారతదేశ భాషలో ఎక్కడ లేదు బ్రాహ్మణ అనే శబ్దం ఏ భాషలో అయినా చూపించండి తెలుగు కన్నడ మలయాళ తుద కోటా గోండు కోయిక్ మాల్టు హిందీ ఏ భాష లేదు సంస్కృతం నుంచి వచ్చింది సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది ఇతర దేశాల నుంచి వచ్చింది పర్షియన్ అనేక అనేక దేశాల్లో ఆధిపత్య జాతిగా ఉన్నటువంటి ఒక సంస్కృత భాష భారతదేశానికి వచ్చి

అక్రం చేస్తే మనిషి పుడతాడా ఇది ఏంటి అని అంబేద్కర్ ప్రశ్నించి మానవులు మానవులు కైబుడతారు భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులు సృష్టించినటువంటి మతం భారతదేశానికి వలస వచ్చిన మతం